న్యూజెన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం మీరు బెంగళూరు వర్క్షాప్ విజువల్స్ చూస్తున్నారు. 2 రోజుల పాటు శని ఆదివారాలు బెంగళూరులోని శోభా లేక్ గార్డెన్స్లో చాలా ఉత్సాహభరితంగా ఈ వర్క్షాప్ సాగింది. అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువ సంఖ్యలో జనాలు వచ్చినప్పటికీ చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కమ్యూనిటీ మనం బెంగళూరులో మీట్ అవ్వడం జరిగింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్వశ్చన్స్ అడిగారు కుటుంబరావు గారు, బాలాగారు, అలాగే రాజేందర్ గారు అండ్ సుందర్ గారు. వీళ్ళందరూ 2 డేస్ పాటు అటు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వర్క్షాప్ నిర్వహించారు. ఫుల్ లెంత్ వర్క్షాప్ జరిగాయి. అంటే మనం రెగ్యులర్గా నిర్వహిస్తున్న దానికంటే కొద్దిగా అడ్వాన్స్ సెషన్స్ ఈసారి జరిగాయని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారు, చాలా డౌట్స్ని అడిగి క్లారిఫై చేసుకున్నారు. మన అనలిస్టులు ఇచ్చిన రికమెండేషన్స్ అందరూ ఫాలో అవుతున్నారు. చాలా కాలం నుంచి ఎప్పుడెప్పుడు బెంగళూరు వర్క్షాప్ ఏర్పాటు చేస్తారని చెప్పి అడుగుతూ వచ్చాము. ఇప్పటికీ మా కోరిక తీరింది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు బెంగళూరు వర్క్షాప్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అండ్ ఇలాంటి రెగ్యులర్ వర్క్షాప్స్ మరిన్ని బెంగళూరులో కూడా కండక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు పదే పదే అడగడం మనం చూసాము. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన గుడ్ లక్ ప్రాపర్టీస్ ఓనర్ మోహన్ గారికి, అలాగే వెన్యూ అండ్ హాస్పిటాలిటీ ఏర్పాట్లు చూసుకున్న శోభా డెవలపర్స్ ప్లస్ అతని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉపేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాము. ప్రతిసారి వర్క్షాప్ నిర్వహించినప్పుడల్లా అదే ఉత్సాహాన్ని చూపిస్తూ మా అందరినీ ఆశీర్వదిస్తున్న ఇన్వెస్టర్ కమ్యూనిటీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా టీం అందరి తరఫున చెప్తున్నాం. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్. ఈరోజు చూస్తే లాస్ట్ వీక్ అంతా మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ట్రేడ్ కావడం చూసాం. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కాస్త వీక్ అవుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఈ ప్యాక్ను లీడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ కాస్త వీక్ అవడానికి. ఇవాళ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే మేబీ ఇవాళ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వీక్ అంతా చాలా డేటా పాయింట్స్ మార్కెట్స్ని డ్రైవ్ చేసే అవకాశం ఉంది. ఒకటి ఐఏపీ డేటా, ఇన్ఫ్లేషన్ ఒకటి డొమెస్టిక్గా ఈ వీక్లో థర్స్డే ఆర్ ఫ్రైడే రాబోతున్నాయి. అలాగే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో మానిటరీ పాలసీ రివ్యూ కూడా, ఫెడ్ మీటింగ్ కూడా జరగబోతుంది. అక్కడ అది కూడా ఒక మేజర్ ఇష్యూ అండ్ యూకే ఎలక్షన్స్, ఇవన్నీ అటు ఇంటర్నేషనల్ ఫ్రంట్లో డొమెస్టిక్ మేజర్ న్యూస్. అటువైపు నాస్డాక్లో యాపిల్ అండ్ గూగుల్ 2 లైఫ్ టైమ్ హిట్ అయ్యాయి. సో చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటువైపు చూస్తే డొమెస్టిక్ ఫ్రంట్లో స్టాక్ స్పెసిఫిక్ మూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 9 నెలల తర్వాత ఇంతకాలం ప్రొడక్షన్ కట్స్ చేస్తూ వచ్చిన మారుతి ఎట్టకేలకు మొన్నటి నెలలో అంటే నవంబర్ నెలలో ప్రొడక్షన్ పెంచింది. సో ఇదొక్కటి కాస్త పాజిటివ్గా రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. అటు గవర్నమెంట్ అనేక చర్యలు తీసుకున్నాము అని చెప్తున్నప్పటికీ బట్ అది మనకి ఎకానమీలో రిఫ్లెక్ట్ ఎక్కడ కనిపించట్లేదు. నిన్న జరిగిన హెచ్టీ కాన్ఫరెన్స్లో, లీడర్షిప్ కాన్ఫరెన్స్లో కూడా నిర్మలా సీతారామన్ గారు అదే విషయాన్ని చెప్తున్నారు. ఒకటి, సాధ్యమైనంతవరకు ఈసారి మిడిల్ క్లాస్కి ఒక సాప్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా మనం చూసాం ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ ల్యాబ్స్లో మార్పులు ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం. బట్ ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంటే ఖండించింది అలాంటిది ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు నిన్న వచ్చి మేబీ ట్యాక్స్ ల్యాబ్స్లో కోత ఉండొచ్చు అన్న అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఈసారి మిడిల్ క్లాస్కి కొద్దిగా సాప్స్ ఇవ్వచ్చు. కార్పొరేట్ కమ్యూనిటీకి లాస్ట్ టైం ఎలా మనకి 25% ట్యాక్స్ రేట్ తగ్గించారో ఈసారి మేబీ మిడిల్ క్లాస్కి కొద్దిగా తాయిలాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో అది ఆ ఫ్రంట్ ఉన్న మేజర్ న్యూస్ ఇది. ఇంకా చాలా స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అన్లీస్ వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సార్, 2 డేస్ వర్క్షాప్, బెంగళూరు వర్క్షాప్ చాలా ఉత్సాహభరితంగా సాగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా ఇంటెలిజెంట్ అండ్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ వచ్చింది, తక్కువ మంది అయినా బట్ చాలా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ వచ్చారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీకు? యా, చాలా రోజుల తర్వాత అంటే ఫస్ట్ టైం ఇన్ మై ఒపీనియన్ మన అందరికీ కూడా ఇది ఒక కామన్ థీమ్గా కనిపించిందండి. గత కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నాం, ప్రతి సైకిల్లో చేస్తూనే ఉన్నాం, ఎవ్రీ ఇయర్ మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఈసారి వాళ్ళు వచ్చిన ఇన్వెస్టర్సే కాకుండా వాళ్ళ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ తీసుకొచ్చి కొద్దిగా దీన్ని సమీకరించండి, ఎటువంటి పోర్ట్ఫోలియో ఉంది, కాస్త ఏమన్నా అడ్వైజ్ ఇస్తారా అని చూపించినవి మాత్రం ఐ థింక్ ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ అండి. చాలా మంది అంటే రాజేంద్ర గారు కూడా చెప్పడం జరిగింది. ఐ మీన్, సో ఇది మనకి సూచించేది ఏంటంటే డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ గతంలాగా ఏది పడితే అది కొనకుండా, ఏ స్టాక్ పడితే అది కొనకుండా, ప్రైస్ గురించి పెద్దగా పట్టించుకోకుండా, మనం చెప్తూనే ఉంటాం ప్రైజ్ ఈజ్ వాట్ యు పే, వాల్యూ ఈజ్ వాట్ యు గెట్ అని చెప్పి. సో చక్కగా ఐ థింక్ ఇంటెలిజెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే అవగాహన అందరికీ కలిగింది, విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. చాలా పాజిటివ్ అది. అపార్ట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇలా ఐ థింక్ దిస్ ట్రైబ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ విల్ గ్రో ఇన్ ఫ్యూచర్.
తప్పకుండా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండి, రియలీ టు బీ ఆనెస్ట్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ అండ్ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంటెలిజెంట్గా జరిగింది అండ్ ఆసక్తికరంగా అందరు క్వశ్చన్స్ అడిగారు. సో ఇలాగే ఇక ముందర మనం చేపట్టే కాన్ఫరెన్సెస్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, ఎవరితోనైనా ఏ సిటీలో అయినా, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయినా ఎక్కడైనా కానీ డెఫినెట్లీ అందరినీ పార్టిసిపేట్ చేయమంటాను. అండ్ తప్పకుండా అక్కడికక్కడ గ్రూప్స్ ఒకటి పక్కన పెడితే మనకి ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ద బిగినింగ్ అండి, నాంది పలికినట్టు మనకు అనిపించింది ఫర్ ఎ ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఎక్స్ట్రా ఐ విష్ ఆల్ ద ఇన్వెస్టర్స్ దట్ దే బికమ్ బిలియనర్స్ అనే చెప్పాం మనం కాన్ఫరెన్స్ లోనే. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ, మేక్ లాంగ్ టర్మ్ వెల్త్ అని అనుకుంటున్నాను. అండ్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది చాలా డేటా పాయింట్స్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకటి, బ్యాంక్స్ ఈసారి మేజర్ ఫోకస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది, ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్. ఎందుకంటే కుమార మంగళం బిర్లా గారు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ పరిస్థితి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే షాప్స్ షట్ చేసే అందుకు కూడా ఏమాత్రం వెనకాడే పరిస్థితి వెనకాడబోమన్న సంకేతం ఆయన ఇచ్చారు. సో అది కూడా మేజర్ రీజన్ అయి ఉండొచ్చు లాస్ట్ వీక్ పిఎస్యు బ్యాంక్స్ పడ్డానికి. సో ఎలా చూస్తున్నారు ఈ సినారియో అంతా? ఒకవైపు గవర్నమెంట్ ఏమో స్టిమ్యులస్ ఇస్తామని చెప్తుంది. I think there has to be a complete dichotomy, Andy. I mean, we have to separate the men from boys or wheat from chaff. Ivanni rakarakala jagalni cheptuntaru. Definitely market lo government vallu konni konni rangalaki adi banking kanandi 70000 crore recapitalization gathamlo icharu. ఎంత ఫాస్ట్గా అది ట్రాన్స్మిషన్ అవుతుంది అనేది మనకందరికీ పబ్లిక్ డొమైన్లో అది రాదు. నెంబర్ వన్, నెంబర్ టూ, రియల్ ఎస్టేట్కి 25,000 crore బిగిన్ చేసామని చెప్పారు. సో అది రెండోది. మూడోది, రీసెంట్లీ మనం చూసాం టెలికమ్యూనికేషన్ కంపెనీస్ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చారు వాళ్ళు ఏదైతే కట్టవలసిన డ్యూస్ ఉన్నాయో అది. సో కార్పొరేట్ ట్యాక్సెస్కి రాయితీలు ఇచ్చారు. అండ్ జిఎస్టీ అనేది మా చేతుల్లో లేదు, అంటే మా చేతుల్లో లేదు, చేతులు ఎత్తలేదు, బట్ రాబోయే 3 to 6 months లోపల చాలా మార్పులు ఉంటాయి జిఎస్టీలో అని చెప్పారు. అండ్ జస్ట్ లాస్ట్ వీకే అండి, థర్స్డే ఫ్రైడేలో కూడా నిర్మలా సీతారామన్ గారు ఇండివిజువల్ లెవెల్లో ట్యాక్సెస్ కూడా మేము చాలా చర్చలు జరుపుతున్నాము. సో ఆబ్వియస్లీ ఈ బడ్జెట్లో ఏదో ఒక రాయితీలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మ్యాట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే దే హ్యావ్ దర్ లైఫ్ టైమ్, అది ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలి. అనౌన్స్మెంట్ ఈరోజు చేసేస్తే రేపటి నుంచి మార్కెట్ పెరిగిపోతుందని చెప్పే ఆలోచన భావం కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండకపోయినా. సో దిస్ విల్ ఆల్ టేక్ మేబీ 6 months to 12 months జస్ట్ టు సెటిల్ డౌన్ అండ్ దెన్ పికప్. నా ఉద్దేశంలో మాత్రం ఎవ్రీ డిక్లైన్ ఈజ్ డెఫినెట్లీ ఎ స్ట్రాంగ్ బై అండి. ఇట్ క్యాన్ రియాక్ట్ అనదర్ 2-3% ఫ్రమ్ ఇయర్, ఒక 300 to 500 points నిఫ్టీ పడచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ 1,000 points పడచ్చా, వీ డోంట్ నో, ఇట్ క్యాన్ ఫాల్. బట్ డెఫినెట్లీ రాబోయే 2 years వ్యూ ఉంటే మాత్రం ఐ థింక్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్టర్స్ టు బై అండి. బీ సెలెక్టివ్ అండ్ బీ ఎక్స్ట్రీమ్లీ క్వాలిటేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పికింగ్ అప్ స్టాక్స్. సో మనం నిన్న కాన్ఫరెన్స్లో చూసినట్టు అక్రాస్ ద బోర్డ్ పీపుల్ ఆర్ బయింగ్ సమ్ క్వాలిటీ అండ్ సెలెక్టివ్ స్టాక్స్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డు నాట్ బై అండ్ సెల్ ఇన్ ఆప్షన్స్ సెగ్మెంట్, అది కొద్దిగా డేంజరస్ అండి. ఎందుకంటే చాలామంది ఫ్యూచర్స్లో బాగా మార్జిన్స్ పెరిగిపోయినాయి, అఫోర్డబిలిటీ లేదు, చేయలేకపోతున్నారని ఆప్షన్స్లో చాలామంది చేస్తున్నట్టు మనకి ఐడియా వస్తుంది, ర్యాండమ్ శాంపుల్ తీసుకుంటే. ఐ థింక్ అదొకటి పక్కన పెడితే ఎవ్రీ డిక్లైన్ ఇన్ ద మార్కెట్ ఈజ్ డెఫినెట్లీ ఎ స్ట్రాంగ్ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ షేర్స్ ఇన్ అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ అనే చెప్తాను. సో బై అండ్ డిప్స్ అన్న మాట పదే పదే మన అనలిస్టులు అందరి నుంచి వినిపిస్తుంది. నిన్న వర్క్షాప్లో కూడా ఇదే అంశాన్ని అందరూ చాలా స్పష్టంగా చెప్పారు. సో మంచి స్టాక్స్ని టైంలో పిక్ చేసుకోండి, సో ఫ్యూచర్లో మంచి వెల్త్ని మీరు పోగు చేసుకునేందుకు ఒక సువర్ణ అవకాశం మార్కెట్స్ పదే పదే ఈ సందర్భంలో కూడా మనకి ఇస్తున్నాయి. అందరికీ ఎలాంటి టెక్నికల్ వ్యూ ఈరోజు కనిపిస్తుంది? మేబీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉన్నట్టుంది, ఎస్పెషల్లీ ఎస్బీ. అండ్ అటువైపు నిఫ్టీలో మనకి ఎయిర్టెల్ కూడా ఇవాళ ఒక మేజర్ న్యూస్ ఉంది, 5,000 crore వాళ్ళు రైజ్ చేయబోతున్నారు. ఇండియన్ కంపెనీ కాస్త మేబీ ఒక ఫారిన్ కంపెనీ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్డ్ అండి. మీరు అన్నట్టు ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో కొన్ని స్టాక్స్ ఏవైతేనే ఆల్రెడీ పడ్డాయి అండ్ దాట్స్ గుడ్ అండి. ఎస్బీఐ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 240-250 నుంచి 360 దాకా వెళ్ళటం చూసాం, ఇఫ్ నాట్ 360-340-350, బట్ 318 దాకా అది కరెక్ట్ కూడా అవటం చూసాం. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా మంచి సైన్స్ అండి, ఎందుకంటే ఎవరైతే లెఫ్ట్ అవుట్ అయిన ఫీలింగ్ ఉందో వాళ్ళకి ఒక ఎంట్రీ పాయింట్గా ఉంటుంది. సో నిఫ్టీ విషయానికి వస్తే కనుక 11,883 అనేది మనకి 22nd November రోజు లోవర్ అవటం చూసాం. మేబీ అది ఒక సపోర్ట్గా నేను తీసుకుంది ఫ్రైడే రోజు ట్రేడింగ్లో మనం చూస్తే కనుక. అండ్ స్వింగ్లో చూస్తే కనుక 11,802 14th November రోజు రావటం చూసాం. సో 11,802 కట్ కానంతకాలం మనం బయ్ ఆన్ డిప్స్ కానీ చెప్తాం.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 11,962 మనకి 20-డే మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి లాంగ్ పొజిషన్స్లో. రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయినప్పుడు షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోరు, అండ్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్లో సెల్లింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో యాజ్ ఆఫ్ నో రేంజ్ అనేది 12,057 నుంచి 11,802 దాకా ఉండే ఛాన్స్ ఉంది. బట్ బయాన్ డిప్స్ కానీ మనం చెప్పుకుంటాం, ఓన్లీ థింగ్ 11,880 ఆర్ 850 వస్తే కనుక అక్కడ నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ మేబీ 200 పాయింట్స్ టార్గెట్స్ ఉంటాయి. ఇక్కడ ఉంటే మటుకు రిస్క్ రివార్డ్ అనేది ఈక్వల్గా కనిపిస్తుంది మనకి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఎగ్జాక్ట్లీ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర టచ్ అవటం చూసాం ఫ్రైడే రోజు మనం. 31,312 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో 31,250 దాకా రావటం చూసాం అండ్ అక్కడ నుంచి రివర్స్ అయింది. అండ్ స్వింగ్లో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక 30,338 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 1,000 పాయింట్స్ కిందనే మనకి స్వింగ్లో ఉంది. కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే లాంగ్ పొజిషన్స్కి రిస్క్ టు రివార్డ్ ఉంటుంది. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 30,900 నుంచి 31,800 వరకు రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో చిన్న విరామం. న్యూజన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ విద్యాసాగర్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. విద్యాసాగర్ గారు చెప్పండి. ప్రోగ్రామ్ కాలేకపోయినాను సార్, మాకు తిరుపతిలో కూడా తిరుపతిలో కూడా కండక్ట్ చేస్తే నేను కూడా తప్పనిసరిగా మళ్ళా వస్తాను సార్. అది సార్ విషయం. నేను బాలాసారి గారిని రిక్వెస్ట్ చేస్తాను సార్. నమస్కారం సార్ బాలాసారి గారు. నమస్కారం. నేను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ పాలీ క్యాబ్ అలాగే ఐఆర్టీసీ సార్ ఇది లాంగ్ టర్మ్ లో కొనుక్కోవాలనుకున్నాను సార్. ఆల్రెడీ పాలీ క్యాబ్ వచ్చి ఒక 10 చేసుకున్నాను సార్, ఇది అక్యుములేట్ చేయాలనుకున్నాను లాంగ్ టర్మ్ హొరైజన్ లో. పాలీ క్యాబ్ ఐఆర్టీసీ హెచ్డిఎఫ్సి లైఫ్ సార్ దీని గురించి కొద్దిగా నాకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. 3 ఇయర్స్ హొరైజన్ కు ఉంచుకోవాలనుకుంటున్నాను సార్ లాంగ్ టర్మ్ హొరైజన్. ఓకేనండి. తప్పకుండా క్వాలిటీ ఆఫ్ సెలక్షన్ బాగుందండి. ఇదే మనం గత చాలా రోజుల నుంచి చెప్తున్నాం. అండ్ మూడు కూడా క్వాలిటీ కంపెనీస్ ఇన్ 3 డిఫరెంట్ సెక్టర్స్ మీరు ఎంచుకున్నారు కాబట్టి మూడు కూడా ఎక్కడైనా డిక్లైన్స్ వస్తే కొద్దిగా ఎక్కువ కొనండి. డెఫినెట్లీ మనం ప్రైస్ పాయింట్ అంటే చూడకుండా హెచ్డిఎఫ్సి ఏఎంసీ రీసెంట్లీ కొద్దిగా రియాక్ట్ అయింది, ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా అండి. ఐ థింక్ ఆన్ ఎవ్రీ రియాక్షన్ ఈ రెండు కౌంటర్స్ వీ షుడ్ బై. పాలీక్యాబ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కంపెనీ. ఇయర్లో లాస్ట్ ఇయర్లోనే అంటే ఈ ఇయర్లోనే లిస్టింగ్ అయినా కానీ ఎఫ్ఎంఈజీ సెక్టర్కి చెందిందండి. కాబట్టి ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ గో అహెడ్ అండ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. కొద్దిగా షార్ప్ డిక్లైన్స్ అంటే 5-7% అట్లా వస్తే ఎక్కువ షేర్లు కొనండి. 3 ఇయర్స్కి మంచి షేర్లు. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. జనార్దన్ అడుగుతున్నారు, ఖతార్ నుంచి అరవింద్ హోల్డ్ చేస్తున్నారట 235 రూపీస్లో 250 షేర్స్ హోల్డర్ ఎగ్జిట్ అరవింద్. ఐ థింక్ ఈ స్టేజ్లో అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే అరవింద్లో మీకు బైఫర్కేషన్ అయినాక నెక్స్ట్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లిస్ట్ అవుతాయి గోయింగ్ ఫార్వర్డ్. సో కరెంట్లీ అరౌండ్ 40-50 మధ్యలో ట్రేడ్ అవుతుంది షేరు. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఐ థింక్ ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లీ ఒక స్టీపర్ కరెక్షన్స్ వస్తే కనుక 10-15% కింద అరవింద్ మిల్స్ ఫర్దర్ గా యాడ్ కూడా చేయొచ్చు. 1-2 ఇయర్స్ వి ఉంటాయి. గుంతకల్ నుంచి హరి మరొకాలు అడగండి. హరి మీ టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. హరి చెప్పండి. అడగండి క్వశ్చన్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి చెప్పండి. సార్ వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి సార్, అవి ఏం చేయాలి సార్? వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు మీరు? 1,150 రూపాయలతో 1,300 రూపాయలతో స్టాక్ అయితే టెక్నికలీ బాగానే ఉందండి. ఓన్లీ ఆల్ మిడ్ క్యాప్స్ లాగా ఈ స్టాక్ కూడా స్టీప్ కరెక్షన్ రావటం చూసాం. ఆల్రెడీ 1426 నుంచి 731 దాకా బాటమ్ అవుట్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ లో. అండ్ లాస్ట్ 6 మంత్ గా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 927 నుంచి క్లోజ్ టు 1257 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్ కొద్ది ఎక్కువైనప్పటికీ మీకు లాంగ్ టర్మ్ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఎనీ టైమ్ 900 అలా వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటే కనుక. సో కరెంట్లీ 1150 ఉంది, మేబీ 1318 అండ్ 1320 దాకా నెక్స్ట్ 1 ఇయర్లో అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ని మాత్రం హోల్డ్ చేయొచ్చు మీరు.
మల్లికార్జున్ హైదరాబాద్ నుంచి మరో కాలర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. సార్ హిందుస్థాన్ పెట్రోలియం బీపీసీఎల్ ఏమున్నాయి కదా సార్, ఐఓసీ, ఏఈ, ఆయిల్ అండ్ గ్యాస్ అన్నమాట, వాటిలో సార్ బాగా తగ్గిపోయింది సార్, షేర్ బాగా తగ్గిపోయినాయి కదా, అందులో షేర్ తీసుకోవచ్చా? సో ఏఎంసీ ప్రిఫర్ చేయొచ్చా ఈ టైంలో? డెఫినెట్లీ నో అండి. ఎంత డిస్ఇన్వెస్ట్మెంట్ అయినా దిస్ ఈజ్ నాట్ ఎ సెక్టర్. అంటే గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్స్ ఉంటాయండి. ప్రైస్ కంట్రోల్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీటైలర్కి ప్రైస్ ఫిక్సేషన్ అనేది ఎప్పుడు చేయలేదు గత ఫ్యూ ఇయర్స్గా. అంటే ప్రైస్ పెట్రోల్ ఇంత ఫిక్స్ చేయాలి, దే కంట్రోల్ ఇట్ ఇండైరెక్ట్లీ వయా టాక్సేషన్ అండి. కాబట్టి ఏదైతే సెక్టర్ గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్స్ ఉంటాయో, నెంబర్ వన్ అటువంటి కంపెనీల్లో మనకి రిటర్న్స్ అనేది షేర్ హోల్డర్ చేతుల్లో రావు. నెంబర్ టూ, మనకి ప్రపంచవ్యాప్తంగా గత 2-3 ఇయర్స్లో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ అంతా కూడా ఇట్ హెస్ నాట్ గివెన్ ఎనీ గ్రేట్ రిటర్న్ అట్ ఆల్. అందుకనే ఆరామ్కోని, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆయిల్ కంపెనీ, దే హ్యాడ్ టు పోస్ట్పోన్ ద ఐపీఓ ఫర్ మోర్ దెన్ 2 ఇయర్స్. సో ఆ కారణం మూలాన డిజిన్వెస్ట్మెంట్ అవుతాయి అనే కారణం మూలాన ఒక బీపీసీఎల్ మాత్రం కాస్త పెరిగింది. హెచ్పీసీఎల్ అండ్ ఓఎన్జీసీ ఏవో మర్జర్లు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఒకవేళ అంతగా కంపల్సరీగా ఆ సెక్టర్లో ఏదైనా ఎక్స్పోజర్ తీసుకోదలుచుకుంటే ఐజీఎల్ ఒకటి, ఎంజీఎల్, ఎందుకంటే ఈ రెండు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ కాబట్టి డిక్లైన్స్లో అవి కొనండి. బట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్కి మాత్రం దూరంగా ఉండండి. త్రినాథ్ అడుగుతున్నారు, బెంగళూరు వర్క్షాప్ అటెండ్ అయ్యారట, ఒకటి ISMT స్టాక్ గురించి ఆయన అడుగుతున్నారు. టెక్నికల్స్ ఫాలో కావచ్చా, స్మాల్ క్యాప్స్కి టెక్నికల్స్ చార్ట్స్ కన్సిడర్ చేయొచ్చా, డోజీ, హ్యామర్ రెండు ఫాలో అయ్యాయట? డెఫినెట్లీ చూడొచ్చండి. ISMTలో మీకు ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి, సో ట్రేడింగ్ కూడా అలానే తీసుకోవాలి మనం. సో యావరేజ్ దీని వాల్యూమ్ చూస్తే కనుక అరౌండ్ 30,000 నుంచి 50,000 మధ్యలో ట్రేడ్ అవుతాయి. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో ఇది 1 lakh 2 lakhs కూడా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్లో మనకి డెఫినెట్లీ చార్ట్స్ కూడా వర్కౌట్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే క్వాంటిటీ కొద్దిగా లిమిటెడ్ ఉండాలి. ఓకే, చిన్న స్టాక్ కదా అని చెప్పేసి మనం హెవీగా క్వాంటిటీస్ తీసుకోకూడదు. సో వీటిలో మూమెంట్స్ కూడా నల్లే ఉంటాయి. ISMT లాంటి స్టాక్ 4 rupees ఉన్న స్టాక్ మేబీ 30-50 paisa కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో యూ క్యాన్ డూ దట్, బట్ ఐ థింక్ వెరీ థిన్ వాల్యూమ్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి ఈ షూడ్. విజయవాడ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. హలో, అడగండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్, ఇండియా బుల్స్ హౌసింగ్ గురించి, మార్కెట్ గురించి కొంచెం చెప్తారు సార్. ఇండియా బుల్స్ హౌసింగ్ 350 తీసుకున్నాను, 200 shares, మార్కెట్ 29 లో తీసుకున్నాను. ఓకే, ఐబి హౌసింగ్ అండ్ మార్కెట్, యా రెండు కూడా వీక్ స్టాక్స్లో ఉన్నారండి. మీరు 350 కొన్నారు అంటే కనుక మేబీ ఐడియా ఇండియా బుల్స్ మీకు రావచ్చు, ఎందుకంటే లాస్ట్ మంత్లో కూడా వితిన్ 2 డేసే 260 నుంచి 374 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ లాస్ట్ వీక్ మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక, సో 350 ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. బట్ ఇలాంటివి హై బీటా స్టాక్స్ అంటాం మనం, స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. సో 204 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్లీ 272 ఉంది. మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 376, ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 414 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు ఒకసారి ట్రేడింగ్ బెట్ లాగా ఎగ్జిట్ అవ్వాలి స్టాక్ని. లేదు లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను అంటే కనుక 200 rupees కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 513, ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెటర్ హెస్ బికమ్ ఏ పెన్నీ స్టాక్ అండి. స్టాక్ ఆల్మోస్ట్ బిలో 5 rupees ఎప్పుడైతే వచ్చేసిందో ఇట్ హెస్ బికమ్ ఏ పెన్నీ స్టాక్. మేబీ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే అలాంటి స్టాక్స్ డబుల్ అవటం కనిపిస్తాయి, ఎందుకంటే 40 rupees నుంచి 3 rupees వచ్చినాక 6 rupees అవటం నాట్ ఏ బిగ్ డీల్. సో అలాంటి బౌన్సెస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అనే నా సజెషన్. రమేష్ మెయిల్ చేస్తున్నారు, టాటా స్టీల్ 447, మహీంద్రా అండ్ మహీంద్రా 647 పిక్ చేశారట, హోల్డర్ యావరేజ్ టాటా స్టీల్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ మహీంద్రా అండ్ మహీంద్రా అండి. యావరేజ్ చేసుకోవడానికి డెఫినెట్లీ ఐ థింక్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1-1.5 months టైం, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాక యూ షుడ్ గో హెడ్ అండ్ బై మోర్ ఆఫ్ M&M. బట్ టాటా స్టీల్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ ఇట్ రైట్ నౌ అండి. ఉన్నే హోల్డ్ చేయండి, ఎక్కడన్నా ట్రేడింగ్ బౌన్స్ ఆర్ మేబీ ఇఫ్ యూ గెట్ క్లోజర్ టు యువర్ ప్రైస్ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ మెటల్ స్టాక్స్ అండి. దే ఆర్ నాట్ స్టిల్ యాజ్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మహీంద్రా అండ్ మహీంద్రా ఈజ్ యాక్చువల్లీ ఏ హోల్డింగ్ కంపెనీ, అందులో వాళ్ళకి సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ ఉంది. చాలా డిఫరెంట్ వర్టికల్స్ అండ్ లిస్టెడ్ కంపెనీస్లో కూడా ఈక్విటీ ఉంది కాబట్టి గోల్డ్ విత్ మహీంద్రా అండ్ మహీంద్రా. ఐ థింక్ కరెంట్లీ అవాయిడ్ టాటా స్టీల్. హైదరాబాద్ నుంచి సురేష్ మరొక కాలం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్, నేను ఎస్ బ్యాంక్ 66 కొన్నాను సార్, 300 shares. ఓకే, హోల్డ్ చేయమంటారా సార్, ఎలా ఉంటుంది సార్? ట్రేడింగ్ పర్పస్ తీసుకున్నారా? అవును సార్. ఎస్ బ్యాంక్
యా ట్రేడింగ్ పర్పస్ మీరు తీసుకుని ఉంటే కనుక మీ స్టాప్ లాస్ ఇప్పుడు 45.75 ఉంటుందండి. సో 56 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో దీని రేంజ్ అనేది ప్రస్తుతం 45 నుంచి మన స్వింగ్ హై ఏదైతే ఉందో 78 దాకా వెళ్ళే ఛాన్స్ మనకు ఉంది. సో మీరు కొన్న ప్రైస్కి ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు కీప్ దట్ కైండ్ ఆఫ్ స్టాప్ లాస్ 45 కింద హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ మనకి 100 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 76 దగ్గర ఉంది. సో స్వింగ్ హై కూడా 78 కాబట్టి బిట్వీన్ 76 అండ్ 78 మీరు ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. స్వామి మెయిల్ చేస్తున్నారు, ఆర్ నామ్ అండ్ ఎన్బిసిసి కరెంట్ ప్రైస్లో షార్ట్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. ఎన్బిసిసి అండ్ ఆర్ నామ్ కూడా రెండు కూడా వీక్గా ట్రేడ్ ఉన్న స్టాక్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్స్లో మనం అవాయిడ్ చేయాలి షార్ట్ టర్మ్ కోసం. ఏదన్నా ఒకవేళ స్ట్రక్ అయి ఉంటే ఎవరన్నా మేబీ ఒక స్టీపర్ పుల్ బ్యాక్స్ వస్తే ఎగ్జిటే తప్ప వీటిని బైకి ఐ డోంట్ థింక్ వీ షుడ్. సో తణుకు నుంచి మోహన్ అడుగుతున్నారు, మహీంద్రా అండ్ మహీంద్రా వాటర్ బేస్ టూ స్టాక్స్లో 30% లాగా లాస్ ఉందట, యావరేజ్ చేసుకోవచ్చా అరల్సా ఎగ్జిట్? వాళ్ళ గారు వ్యూ అడుగుతున్నారు. ఓ, ఎంఎండ్ఎం ఇందాకే చెప్పామండి. ఐ థింక్ యూ క్యాన్ యావరేజ్ అని అనకండి. అది ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్లో యూ క్యాన్ బై అండి. ఇట్ మే రియాక్ట్ బై అనదర్ 5-10% ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్. బట్ డెఫినెట్లీ ఎంఎండ్ఎంలో మాత్రం ఐ థింక్ యూ షుడ్ అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే వాటర్ బేస్ ఇట్ బిలాంగ్స్ టు ఆక్వా సెక్టర్ అండి. ఆక్వా ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఆక్వా ఫీడ్స్ వీటిలో ఉన్నారు. బట్ లాస్ట్ 3-4 మంత్స్లో సమ్ ఆఫ్ ద స్టాక్స్ అందులో లైక్ అవంతి ఇవన్నీ కూడా షార్ప్గా పెరిగాయి. బట్ అటువంటి నేపథ్యంలో కూడా మీరు వాటర్ బేస్లో ఇఫ్ యూఆర్ లూజింగ్, ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై రైట్ నౌ టు యావరేజ్ అండి. ఏదైనా కొద్దిగా ఇంకాస్త పెరిగితే మాత్రం ఐ థింక్ యూ షుడ్ బి బోల్డ్ ఎనఫ్ టు బుక్ యువర్ లాసెస్ అండ్ కమ్అట్. ప్రసాద్ మరొక కాలర్ ఉన్నారు, అడగండి ప్రసాద్. కర్ణాటక బ్యాంక్ 173 తీసుకున్నామండి, అది యావరేజ్ చేయమంటారా, ఏం చేయాలి అర్థం కాలేదు. కర్ణాటక బ్యాంక్ నో, డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయకూడదండి. ఎప్పుడైతే వీక్ బ్యాంక్స్ పడతాయో ప్రాబ్లీ వీ షుడ్ మేబీ అవాయిడ్ అలాంటి స్టాక్స్. ఎందుకంటే కర్ణాటక బ్యాంక్ మనం చూస్తే కనుక 2016 లో ఎప్పుడైతే 69 రీచ్ అయిందో ఫర్దర్ వీక్నెస్ మనకు సూచిస్తుంది. అఫ్కోర్స్ 67కి వచ్చి ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ యావరేజ్ చేయడం అయితే రైట్ టైం కాదు. ఇన్ కేస్ మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే కనుక 65 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బట్ మీ యావరేజ్ ప్రైస్ చేసుకుని ఆ ప్రైస్ వస్తుంది నమ్మటకైతే ఇట్ వోంట్ వర్క్. సో కరెంట్లీ 74 ఉంది, 7-8 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోదలిచి ఉంటే కనుక దీన్ని సెపరేట్ ట్రేడ్గా మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక 88 నుంచి 92 దాకా రావచ్చు, అప్పుడు మీ యావరేజ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అదర్వైజ్ యావరేజ్ కోసం మీరు మీడియం లాంగ్ టర్మ్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. నరేంద్ర మెయిల్ చేస్తున్నారు, దాని వాంట్ బై చంబల్ ఫర్టిలైజర్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ యూనివర్సల్ కేబుల్ లాంగ్ టర్మ్ కోసం. చంబల్ ఫర్ట్, ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ యూనివర్సల్ కేబుల్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ హ్యాస్ గాట్ ఎ హ్యూజ్ ఈక్విటీ అండి, బట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు పర్ఫామ్? ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. అది బెస్ట్ ఎస్ఐపి మోడ్లో కనుక్కుంటే ఐ థింక్ 2-3 ఇయర్స్ ఎస్ఐపి కొనండి. ఓవర్ 5-10 ఇయర్ పీరియడ్ మేబీ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. చంబల్ ఫర్టిలైజర్ ఐ డోంట్ అడ్వైజ్ అండి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ సైక్లికల్ అండ్ వెరీ సీజనల్ టైప్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ మెయిన్లీ ఇన్ టు ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫర్టిలైజర్లు కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రైజ్ కంట్రోల్స్ బై ద గవర్నమెంట్. సో నా ఉద్దేశంలో యూ షుడ్ అవాయిడ్ చంబల్ ఫర్టిలైజర్స్ అండి ఫ్రెష్గా కొందల్చుకుంటే. యూనివర్సల్ కేబుల్ కంటే ఐ వుడ్ ఆల్వేస్ సే ఆన్ డిక్లైన్స్ యూ షుడ్ డెఫినెట్లీ బై మేబీ ఏ పాలీక్యాబ్ ఆర్ మేబీ ఏ కేఈఆ ఇండస్ట్రీస్. ఆన్ డిక్లైన్స్ దీస్ ఆర్ టూ బెటర్ స్టాక్స్. శ్రీనివాసరెడ్డి మరో కాల్ ఉన్నారు, అడగండి శ్రీనివాసరెడ్డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ టర్మ్ లో తీసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యా ఐ థింక్ లాంగ్ టర్మ్కి యూ కెన్ స్టార్ట్ బాయింగ్ అండి మెల్లిగా. డోంట్ బాయ్ ఆల్ ఇన్ వన్ గో, అంటే ఒకటేసారి ఉన్న సొమ్ము అంతా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. బట్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో డెఫినెట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని దే విల్ డూ వెల్, బికాస్ వాళ్ళ డిఫరెంట్ సబ్సిడరీస్, అంటే ఈ ఇప్పుడు రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కార్డ్స్ కంపెనీకి ఆల్రెడీ ఫైల్ చేశారు. రాబోయే రోజుల్లో ఎస్బీఐ లైఫ్ ఈజ్ ఆల్రెడీ లిస్టెడ్. సో అట్లా డిఫరెంట్ కంపెనీస్ లిస్ట్ అయితే సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్కి వెళ్తుంది. డెఫినెట్లీ అది ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఆర్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ కెన్ బై విత్ ఎట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.